తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ గాయకుడు తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు సాయి చ్ కు ముప్పై సభ్యులతో కలిసి నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యాడు దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గచ్చిమౌలి కేర్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిచంద్ చనిపోయినట్లు నిర్ధారించారు సాయి వనపర్తి జిల్లా అమరచింతలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఇరవై జన్మించారు పీజీ వరకు చదువుకున్న సాయి విద్యార్థి దశ నుంచే కళాకారుడు గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గడంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు జానపద పాటలతో సాగే పలు టీవీ షోలలోనూ సాయి చంద్ సందడి చేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో సాయి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు సాయి చంద్ కు భార్య కూతురుడు కుమారుడు ఉన్నారు కాగా ఆయన హఠాన్ మరణం కుటుంబ సభ్యుల్లో బిఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది సాయి చంద్ ఆకస్మిక వార్త తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు చిన్న వయసులోనే సాయి చంద్ హఠాన్ మరణం చెందటం దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ పలువురు నేతలు పేర్కొన్నారు పలువురు కళాకారులు ఉద్యమకారులు సాయి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు